సామాజిక సేవా భావము సొసైటీ పట్ల ఒక కన్సర్న్ సొసైటీ పట్ల ఒక బాధ్యతను ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే సొసైటీ చాలా బాగా అభివృద్ధి చెందగలుగుతుంది ఆ కన్సర్న్ అనేది హ్యూమన్ కన్సర్న్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి కానీ డే బై డే బిజీ లైఫ్ లో ఏమవుతుందంటే ఒక అపార్ట్మెంట్ లో పక్క అపార్ట్మెంట్ లో ఎవరైనా చనిపోతే కనీసం ఈ అపార్ట్మెంట్ వాళ్ళు పలకరించిన పరిస్థితి వచ్చింది ఇంతకు ముందు పాత రోజుల్లో ఒక గ్రామం అంటే గ్రామంలో ఒకరికి ఆపద వస్తే ఒకరికి కష్టం వస్తే ఊరు ఊరంతా ఒక్కటే ఆదుకునేది గ్రామం అంతా కన్సర్న్ చూపించేది కానీ డే బై డే బికాజ్ ఆఫ్ ది బిజీ లైఫ్ అసలు ఒక అపార్ట్మెంట్ లో ఉండే ఒక వ్యక్తికి సాటి వ్యక్తికి యువర్ నైబర్ కి ఇబ్బంది వస్తే కూడా పట్టించుకోనటువంటి స్థితిగా వెళ్ళడం అనేది కొంత దురదృష్టకరం బట్ స్టిల్ సమాజంలో ఇంకా భారతదేశం కంపారిటివ్లీ మిగతా దేశాల కంటే మన దేశంలో కన్సర్న్ అనేది కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ వీఆర్ ఫార్ బెటర్ దాన్ మెనీ అదర్ కంట్రీస్ బట్ మనం ఇంకా కూడా అందరం కూడా పోవాలి నా దృష్టిలో ఇది చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ కావాలి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది సామాజిక సేవాభావము సామాజిక స్పృహ అనేటువంటిది చైల్డ్హుడ్ నుంచే పిల్లలకు పాఠశాల తరగతి గదుల్లో నుంచే నేర్పించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది ఎన్విరాన్మెంట్ కానీ పొల్యూషన్ పట్ల కానీ హ్యూమన్ వాల్యూస్ పట్ల కానీ సొసైటీ పట్ల కానీ ప్రజలకు చిన్నప్పటి నుంచే పాఠశాల తరగతి గదుల్లో నుంచే నేర్పించాల్సిన అవసరం ఉంది ఒక మార్పు వైపు సమాజాన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది విద్య అనేది నాట్ జస్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ కన్సర్న్ హ్యూమన్ వాల్యూస్ బెటర్ ప్రాక్టీసెస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద గ్లోబ్ కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర ఏమవుతుందంటే విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం మాత్రమే అనే దూరంలో వెళ్తూ ఉన్నాం పర్టికులర్లీ కార్పొరేట్ సంస్థలు వచ్చి కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు వచ్చి మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కులు సంపాదించే యంత్రాలుగా పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నాం దానివల్ల కొన్ని మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం జీవితంలో ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది వస్తే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళని మనం నేర్పలేదు సొసైటీ పట్ల కన్సర్న్ కానీ కష్టాలు ఏంటి మనిషికి ఎలా ఉంటుంది జీవితం అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అదర్వైజ్ ఏమవుతుందంటే చిన్న చిన్న సమస్యలకు కూడా తొందరగా సూసైడ్స్ వైపు కూడా వెళ్తున్నటువంటి యువతను చూసాం ర్యాంకు రాలేదనో మార్కు రాలేదనో టీచర్ తిట్టాడనో తల్లి కోపానికి వచ్చిందనో కూడా ఇబ్బంది వస్తూ ఉంది అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ నీడ్ టు చేంజ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేశం నీకు అంత ముఖ్యం నీ గ్లోబ్ నీకు అంత ముఖ్యం అనే కన్సర్న్ రావాలి ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ బాడీ నాట్ యువర్ హౌస్ నాట్ యువర్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ద గ్లోబ్ ఇట్ ఈస్ ద కంట్రీ ఇట్ ఈస్ ద నేషన్ ఇట్ ఈస్ ద స్టేట్ అందరూ బాగుంటేనే అందరం కూడా బాగుండగలుగుతాం అది ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్ ఈస్ ద కన్సర్న్ ఆఫ్ ద గ్లోబ్ ఇట్ ఈస్ కన్సర్న్ ఆఫ్ ఎవ్రీబడి ఇది అందరం కూడా ఆలోచించాలి అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని వీ లవ్ యూ ఫౌండేషన్ జంగ్ జిన్ జా గారు ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం సో ఈరోజు మేము విలోబీ ఫౌండేషన్ తరఫు నుంచి వస్తున్నాము మరి ఈ రోజు వచ్చేసి హరీష్ రావు సార్ వాళ్ళు ఇక్కడైతే మేము కలిసి చేస్తున్నాం ఫైనాన్స్ మినిస్టర్ సార్తోని మరి విలోబీ ఫౌండేషన్ చైర్మన్ గారు జాంగిల్ షా గారు మేము ముద్దుగా మేము అందరం కూడా ప్రేమతో తల్లి అని పిలుస్తాము మరి తనతో ఇన్స్పైర్ అయ్యి ఆ యొక్క తల్లి ప్రేమ లోకమంతటా పంచాలని సో విలోబీ ఫౌండేషన్ అనేక దేశాలలో స్థాపించబడింది 170 దేశాలలో ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము సో 2000లో ఎస్టాబ్లిష్ అయింది వీ లవ్ యూ ఫౌండేషన్ అనేది మరి హైదరాబాద్లో కూడా మేము 2007 నుంచి ఈ యొక్క వీ లవ్ యూ నామంలో క్లీన్ వరల్డ్ మూమెంట్స్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి రిపేర్ వర్క్ పోలీస్ స్టేషన్ రిపేర్ వర్క్స్ మేము చేసాము సో అలా మేము చాలా కార్యక్రమం చేసాము మరి ఈరోజు సిద్దిపేట హాస్పిటల్లో మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ డిపార్ట్మెంట్ ఉంది కదా సో కోవిడ్ డిపార్ట్మెంట్కి తల్లి యొక్క ప్రేమతో అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ని డొనేట్ చేస్తున్నాము మేమందరం వీ లవ్ యూ సంస్థ ద్వారా రావటం అనేది జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఒక ఇంటిలో చాలా అంటే ఈ వరల్డ్ చాలా రకాల ప్రేమ ఉంది కానీ ఏ కండిషన్ లేకుండా కేవలం ప్రేమ ఇవ్వటం మనం తల్లి దగ్గరే చూస్తాం సో మా యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం తల్లి యొక్క ప్రేమను పంచటం యాక్చువల్లీ ఇప్పుడు వీఆర్ నౌ ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ కానీ ఈ సమయంలో అందరూ సెల్ఫ్ సెంటర్ అయిపోయారు ఇప్పుడు హరి సార్ చెప్పినట్టు సొంత బెనిఫిట్ కోసం ఇలా ఆలోచిస్తున్నారు సో ఈ యొక్క వీ లవ్ యూ ఫౌండేషన్ కార్యం ద్వారా మేము ఆ యొక్క ప్రేమను తల్లి యొక్క ప్రేమను హోప్ లేని ఈ సమయంలో స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు కోవిడ్ 19 ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది
నాట్ ఓన్లీ ఫినాన్షియలీ హెల్తీ హెల్త్ పరంగా కానీ మెంటలీ కూడా ఎమోషనలీ కూడా చాలామంది బ్రేక్ డౌన్ అయ్యారు. సో ఇంకా ఈ టైంలో సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకరిని ఒకరు కలవకుండా అందరూ స్టార్ట్ ఫీలింగ్ లోన్లీ. సో మనం అందుకే ఇప్పుడు న్యూస్లో కూడా చూస్తున్నాం చాలామంది సూసైడ్ చేయటం ఇవన్నీ జరిగింది. రీజన్ ఇస్ ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి, ప్రేమ పంచడానికి. సో ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో గ్లోబలీ 170 కంట్రీస్లో మేము ఉన్నాము తల్లి ప్రేమను పంచడానికి, వీఆర్ దేర్. అందుకే వీ లవ్ యూ ఫౌండేషన్ ఈ కోవిడ్-19లో హాస్పిటల్స్ ఇంకా ప్రజలు ఎవరైతే ఈ పాండమిక్లో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ కోవిడ్ రిలీఫ్ గూడ్స్ సప్లై చేయటం మరియు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సైకలాజికల్గా సపోర్ట్ చేయటం ఇలా అనేది మేము చేస్తున్నాం. సో నిజంగా హరి సార్కి కూడా చాలా థ్యాంక్స్, మాకు సపోర్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చినందుకు.